శ్రీ శ్రీ గారు రాసిన ఒక అద్భుతమైన ఒక చిన్న కవితను నేను మీరు చెప్పాలనుకుంటున్నారనమాట. ఆయన ఏమన్నారంటే, జాగ్రత్తగా వినండి, కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ వెళ్ళు అంటాడు ఆయన. బట్ ఎక్కడ నిలబడొద్దు అంటాడు ఆయన. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు అంటాడు ఆ మహానుభావుడు అనమాట. కాబట్టి ఆల్వేస్ యూ షుడ్ బి ఏబుల్ టు డూ యువర్ వర్క్. తర్వాత కూడా అంటారు, ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని, అలా ఉండిపోతే ఎలా, దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగసి పడుతుంటే, తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలాగా చేయగలిగే సత్తా నీది అని అంటాడు ఆయన అనమాట. ఎవరికి ఉపయోగపడని ఈ సముద్ర కెరటాలే రోజు ఎగిసి పడుతుంటే, ఎంతోమందికి ఉపయోగపడాల్సిన నువ్వు అలా ఉండిపోతే ఎలాగా, నువ్వు అద్భుతంగా పనిచేయాలని బ్రహ్మాండంగా చెప్పిన మహానుభావుడు ఆయన అనమాట. సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోకూడదు అంటాడు ఆయన. సృష్టిలో చలించే చలనం ఉన్న ఏ వస్తువు కూడా, ఏ ప్రాణి కూడా ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే, ఆ నెత్తురుతో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు, లే బయలుదేరు అంటాడనమాట ఆయన. చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు. ఆ తర్వాత, నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంకెళ్లను తెంచేసుకో, పడ్డ చోటు నుండే పరిగెట్టు మొదలుపెట్టు అంటాడు. ఎక్కడైతే పడిపోయావో అక్కడి నుంచే మళ్ళా పరిగెత్తు అంటాడు ఆయన. నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించకపోకముందే బద్ధకాన్ని వదిలేయి అంటాడు. మనమేంటి ఎప్పుడు బద్ధకంతో ఆ పరుపు మీద పడుకుంటాం. ఆ పరుపుకు గనక మీరు మాట్లాడగలిగే శక్తిని దానికి ఇస్తుంటే అది చీదరించుకుంటుండేది. ఎంతసేపు పడుకుంటారో బాబు లెయ్యే. కాబట్టి నువ్వు పడుకున్న పరుపు చీదరించక ముందే నువ్వు దాని నుంచి లేయి అంటాడు. అదేవిధంగా నీ అద్దం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానం వెతుక్కో, నీ నీడ నిన్ను వదిలేయక ముందే వెలుగులోకి వచ్చాయి. మళ్ళీ చెప్తున్నాను, కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో అంటాడు ఆయన అన్నమాట. కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో, చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే ఇవి అస్త్రాలు అంటాడు ఆయన అనమాట. కాబట్టి చూడండి ఎంత భావంగా ఆయన రాశారు. కాబట్టి నెవర్ రెస్ట్, నిరంతరం పరిశ్రమ చేస్తూ ఉండాలన్నమాట మనం. అందుకనే అబ్దుల్ కలాం గారు అన్నారు, డ్రీమింగ్ లో ఈజ్ క్రైమ్ అంటారు ఆయన. ఆల్వేస్ డ్రీమ్స్, యూ హ్యావ్ సచ్ డ్రీమ్స్ దట్ విచ్ విల్ నాట్ మేక్ యూ స్లీప్ అంటాడు అనమాట. ఎలాంటి కళలు మీరు కలాలంటే ఆ కళల వల్ల మీకు నిద్ర పట్టకూడదు అంటాడనమాట ఆయన. అదేవిధంగా మీరు నిరంతరం పరిశ్రమ చేస్తుండాలని అద్భుతంగా చెప్పారు. అందుకనే చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు అంటారనమాట. ఆ విధంగా రాసిన ఇవి. పాత సాహిత్యాన్ని కూడా మీరు చదవండి ఎప్పుడైనా. ఈ కొత్తగా వచ్చిన సినిమా పాటలు మీరేదో ఆ ట్యూన్ని బట్టి పాడేస్తుంటారు, కానీ అందులో సాహిత్యం ఏమీ వాల్యూ ఉండదు మీకు. అదేదో ఒక ట్యూనింగ్లో పెడతారు. ఆ పాటలు నేను చెప్పలేను కానీ, బికాజ్ ఐ డోంట్ రిమెంబర్ ఆల్ దోస్ సాంగ్. కానీ పాత సాహిత్యాన్ని చదవండి. ఒక పాట వింటే, ఒక అతను సూయిసైడ్ చేసుకోబోయేవాడు కూడా ఆగిపోయాడట. అఘాధమయు జరలిదిలోన ఆణిముత్యం ఉన్నదిలే, శోకాన మరువున దాగి సుఖమున్నదిలే అన్నారనమాట. ఒక అంటే అఘాధమవు జలనిధిలోన అంటే సముద్రం లోపలికి వెళితేనే అందులో ఆణిముత్యాలు దొరుకుతాయి మీకు. అదేవిధంగా శోకాన మరువున దాగి సుఖమున్నదిలే. మనం ఇప్పుడు అంధకారంలో ఉన్నామని అనుకుంటున్నాము, ఈ అంధకారం తర్వాత ఖచ్చితంగా వెలుతురు వస్తుంది. కాబట్టి ఇలాంటి మంచి సాహిత్యాన్ని చదువుతూ ఉండండి మీరు.